కట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. సార్, బ్యాంక్ స్కీమ్స్, అసలు బ్యాంక్లో ఏమేమి స్కీమ్స్ ఉంటాయి, అసలు దాని ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది? బ్యాంకులో సాధారణంగా కొంత అకౌంటెన్సీ పరిజ్ఞానం ఉండే వాళ్ళకి అసెట్స్ లయబిలిటీస్ అనేది మనం వ్యక్తిగతంగా కూడా మన ఇండివిజువల్ మన నెలసరి జీతంలో కూడా వీ కెన్ మెయింటైన్ దట్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. తెలుగులో చెప్పాలంటే ఆస్తులు అప్పులు. మనకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. అప్పులు బ్యాంకు నుంచి ఆలోచిస్తే మనము డిపాజిట్ చేసుకున్నవన్నీ బ్యాంక్కి అప్పులు, బికాజ్ దే హ్యావ్ టు పే బ్యాక్ టు అస్. బ్యాంక్ ఏదైతే లోన్ ఇస్తుందో బారోయర్స్కి, అవి బ్యాంక్కి ఆస్తులు. ఇది ప్రథమమైన విషయం. ఇప్పుడు మనము అంటే జనరల్ పబ్లిక్లో మనము బ్యాంకులో 80% మంది డిపాజిట్ చేస్తారు. వాళ్ళకుండే స్మాల్ సేవింగ్స్, మీడియం సేవింగ్స్. అప్పు తీసుకునేవాళ్ళు తక్కువ ఉంటారు, డిపాజిట్ చేసేవాళ్ళు అసంఖ్యాకు ఉంటారు. దానికి మన జన్ధన్ యోజన, JDY, అది రీసెంట్ స్కీము. ఇంతకుముందు వీ యూస్ టు సే ఫినాన్షియల్ ఇంక్లూజన్. ఈ JDY కింద చాలామంది బ్యాంకులో అకౌంట్స్ ఓపెన్ చేసి డబ్బులు కొద్దో గొప్ప దాచిపెట్టారు. రెండే రెండు ప్రధానమైనటువంటి అకౌంట్స్ బ్యాంకులో ఉండేవి, మిగిలినవన్నీ దానికి లోబడి ఆర్ అడిషనల్ అనొచ్చు. మెయిన్గా రెండే, ఒకటి సేవింగ్స్ అకౌంటు, రెండవది కరెంట్ అకౌంట్. సేవింగ్స్ అకౌంటు పౌరులు వాళ్ళ వ్యక్తిగతంగా ఇండివిజువల్గా కానీ జాయింట్గా కానీ దాడు దగ్గర ఓపెన్ ద సేవింగ్స్ అకౌంట్, మనం తెలుగులో పొదుపు ఖాతా అంటాం. బిజినెస్ చేసేవాళ్ళు కరెంట్ అకౌంట్. ఈ రెండే ప్రధానమైన అకౌంట్స్. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు మిగిలినవన్నీ వీటికి లోబడి వెనక సైడ్ వస్తాయి. మనము చెక్కులు ఇష్యూ చేసినా, ఎవరికైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఈ SBI అకౌంట్ నుంచి కానీ కరెంట్ అకౌంట్ నుంచి కానీ పోతాయి. దిస్ ఈజ్ ద బేసిక్ థింగ్. ఈ SBI అకౌంట్లో మన బ్యాలెన్స్ ఎంత ఉందో దాని మీద ఆ బ్యాంక్ యొక్క హెడ్ ఆఫీసులో చాలా కమిటీస్ ఉంటాయి. అసెట్స్ అండ్ లయబిలిటీ కమిటీ అని ఒకటి. ఆ కమిటీలో వాళ్ళకి ఎన్ని డిపాజిట్స్ ఉన్నాయి అనే దాని మీద వాళ్ళు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వగలరో వాళ్ళు నిర్ధారణ చేస్తారు. ఇంతకుముందు RBI SBI అకౌంట్స్లో ప్రామాణికంగా ఒకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4%, 5% అలా పెట్టేది. ఇప్పుడు అలా లేదు. ఏ బ్యాంక్ అది నిర్ధారించుకుంటుంది. ఈ సేవింగ్స్ని కరెంట్ అకౌంట్ని కలిపి, అంటే మీరు పేపర్లో అంతా మన ప్రేక్షకులు చూస్తుంటే కాసా అనే పేరుతో పిలుస్తారు. CA కా అంటే కరెంట్ అకౌంటు, సా అంటే సేవింగ్స్ అకౌంట్. నేను దీనికి నిల్ అని నా ప్రతిపాదనలో నిల్ డిపాజిట్స్ అంట. NIL క్యాపిటల్లో NIL నో ఇంట్రెస్ట్. NI కరెంట్ అకౌంట్ మీద బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇవ్వదు. బిజినెస్ వాళ్ళు, నువ్వు 10 crore కరెంట్ అకౌంట్లో ఉన్నా కూడా దే డోంట్ పే సింగిల్ పైసా ఇంట్రెస్ట్ ఆన్ ఇట్. కానీ SBI అకౌంట్లో 1 lakh వదిలేయండి, 5000 ఉన్నా కూడా యూ గెట్ ఏ ఇంట్రెస్ట్, మేబీ లెస్ పర్సెంట్, 4%, 5%, బ్యాంక్ టు బ్యాంక్ డిఫర్ అవుతుంటుంది. దాన్ని అయితే LI లో ఇంట్రెస్ట్, రెండు కలిపి నిల్ డిపాజిట్స్ అని నా వ్యాఖ్యానము. నార్మల్గా అందరికీ అర్థమయ్యేటట్టు కాసా అంటారు, కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్. ఆ తర్వాత ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రెండు రకాలుగా ఉంటాయి. అసలు ఇన్స్టిట్యూషన్స్ రెండు రకాలు, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, నాన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. డబ్బుతో డీల్ చేసేవి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. దీంట్లో మళ్ళీ రెండు రకాలు, ఒకటి బ్యాంక్స్, రెండవది నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా లోన్లు ఇస్తుంటాయి, వాళ్ళు కూడా డిపాజిట్లు తీసుకుంటారు. విత్ ద పర్మిషన్ ఆఫ్ ద RBI లైసెన్స్ తీసుకుని దే విల్ బి డూయింగ్ దట్ వన్. కానీ బ్యాంకులకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, బ్యాంక్ ఎలోన్ కెన్ ఇష్యూ చెక్ బుక్స్. నో అదర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అదర్ దెన్ ఏ బ్యాంక్ కెన్ ఇష్యూ ఏ చెక్ బుక్. మరి ఈ చెక్ బుక్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఇవ్వరు. చెక్ బుక్ ఇచ్చేది ఓన్లీ రెండు అకౌంట్స్లోనే, వన్ ఈ సేవింగ్స్ అకౌంట్, ద అదర్ ఈస్ కరెంట్ అకౌంట్. ఇది ప్రాథమికమైనటువంటి విషయము. సో వీ హ్యావ్ ఓన్లీ కాసా ఆర్ నల్ డిపాజిట్స్ అకౌంట్స్. కొంచెం వెనక్కి లోపలికి వెళ్తే ఫిక్స్డ్ డిపాజిట్, RD రికరింగ్ డిపాజిట్స్ అన్ని, వాటిని వీసి తెలుగులో కాల వ్యవధి డిపాజిట్స్. మ్యాక్సిమం 10 years వరకు పెట్టుకోవచ్చు. 10 years దాటితే, ఒకవేళ కోర్టు నుంచి వచ్చిన డిపాజిట్ అయితే, మైనర్ పిల్లల్లో ఏదో మైనర్ ఒక 3 ఏళ్ల అబ్బాయికో అమ్మాయికో డిపాజిట్ చేయాల్సి వచ్చింది, పేరెంట్స్ ఏదైనా యాక్సిడెంట్లో పోయినప్పుడు కోర్టు నుంచి వాళ్ళకేదో వచ్చింది, వాళ్ళ మైనార్టీ తీరేంతవరకు
ఎయిటీన్ ఇయర్స్కి రావాలి కదా, అంటే 18లో 3 తీసేస్తే 15 ఏళ్ళ వరకు పెట్టాలి. ఆ ఎక్సెప్షన్ తప్ప కస్టమర్ వెళ్ళి అడిగితే 10 ఏళ్ళకి మించి డిపాజిట్ తీసుకోరు. ఓకే, ఆర్డీ కానీ ఫిక్స్డ్ డిపాజిట్ కానీ. ఈ ఎస్బీఐ వీటికి ఎస్బీఐ కరెంట్ అకౌంట్లు మీ ఇస్తే డిమాండ్ డిపాజిట్స్ టెక్నికల్గా, ఈ కాల వ్యవధి ఉండే దాంట్లో మీ ఇస్తే టైం డిపాజిట్స్ బికాస్ దే ఆర్ ఫర్ ఏ పర్టికులర్ టైం. ఇన్ దిస్ ఇస్ ద బ్రాడ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద డిపాజిట్స్. ఈ సేవింగ్స్ బ్యాంక్స్కి వస్తే మళ్ళీ ఈ మధ్యలో చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. చాలామంది సోషల్ మీడియాలో చూసుంటారు, నాకేదో ఫోన్ నెంబర్ వచ్చింది, నేనేదో ఆన్సర్ చెప్పాను, ఓటీపీ అన్నాడు, ఏదో చెప్పాను నాకు తెలియక ఇంత లోపల నా బ్యాంక్ అకౌంట్లో నుంచి 4 లక్షలు పోయినాయి, 2 లక్షలు పోయినాయి అంటున్నారు. ఇది ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. హైబ్రిడ్ డిపాజిట్ స్కీమ్ అని ఆల్మోస్ట్ అన్ని బ్యాంకుల్లో ఉంది. హైబ్రిడ్ డిపాజిట్ అంటే కరెంట్ ఎస్బీ అకౌంట్ కమ్ ఎఫ్డి అకౌంట్, ఒక థ్రెష్హోల్డ్ మనం మార్క్ ఇచ్చి 5,000 కన్నా మించితే నా ఎస్బీ అకౌంట్లో నుంచి ఆటోమేటిక్గా ఇట్ షుడ్ గో టు మై ఎఫ్డి అకౌంట్. ఓకే, 5,000 కన్నా తక్కువైనప్పుడు అది నాకు ఫస్ట్ ఎఫ్డి ఉందో అది క్లోజ్ చేసి మళ్ళీ రావాలా. అప్పుడు ఇలాంటి ఫ్రాడ్స్ జరిగినప్పుడు యువర్ లాస్ ఈస్ మినిమైజ్డ్, 5,000తోనే పోతుంది. మీరు ఒక 50,000, 5 లక్షలు ఎస్బీలో పెట్టుకుంటే అవి మొత్తం పోయే అవకాశం ఉంది. ఎఫ్డీలో ఉండే అకౌంట్కి ఫ్రాడ్స్టర్స్ కెనాట్ హ్యావ్ ఎ డైరెక్ట్ యాక్సెస్ టు ఇట్. వేరే ఇవి ఫ్రంట్ ముందర ఉంటాయి కాబట్టి వీటికి యాక్సెస్ ఉంటుంది, దానికి ఉండదు. సో శ్రోతలు ఇది గమనించుకోవాలి. అంటే మేనేజ్మెంట్లో ఒక టర్మ్ ఉంది, విన్ ద లాస్ కెనాట్ బి అవాయిడెడ్, ఎట్లీస్ట్ యూ షుడ్ బి మినిమైజ్డ్. నష్టం తప్పదు అనుకున్నప్పుడు కనీసం తగ్గించుకోవాలి. ఓ 1,000, 2,000, 5,000 కూడా పోతే పోయింది అనుకుంటాం, దాని గురించి వెధపడాల్సిన పని కూడా లేదు. కానీ 50,000 లక్షలు పోతే ఇట్లా కొంత మనిషికి బాధ అవుతుంది. దిస్ ఈజ్ వన్ థింగ్, దిస్ ఇస్ ద హైబ్రిడ్ డిపాజిట్. ఇంకా కొన్ని బ్యాంకులు కొన్ని స్పెషల్ స్కీమ్స్ వాళ్ళు చేయొచ్చు. మేబీ అడిషనల్ వాట్ ఈస్ ఏ ఇన్సూరెన్స్ కాంపొనెంట్ కానీ, ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్, వాటి మీద అంతా కంట్రోల్ పెట్టింది ఆర్బీఐ, అలా చేయకూడదు అనేసి. బట్ స్టిల్ దిస్ ఈస్ ద బ్రాడ్గా దిస్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ డిపాజిట్స్. సార్, ఇప్పుడు కొన్ని బ్యాంక్స్ చూసుకుంటే ఈ స్కీమ్స్ అనేది బ్యాంక్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఆ స్కీమ్స్ అన్నీ ఒకటే ఉంటుందంట? బ్రాడ్గా ఒకటే. బ్రాడ్గా నేను చెప్పింది కాసా డిపాజిట్స్ ఆన్ మంత్లీ బేసిస్, ఆన్ డైలీ బేసిస్, డైలీ ప్రొడక్ట్స్ అంటారు. ఓకే, అంటే యాక్చువల్ బేసిస్ మీద ఈరోజు 10,000 నా ఎస్బీఐ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంది, రేపు 15,000 ఉంది, ఈరోజు ఒక రోజుకి 10,000కి ఇస్తాడు, ఆ 15 రేపటి నుంచి 15,000కి, మళ్ళీ రేపు రుద్దిన 8,000 అయితే ఆ 8,000 మీద, అంటే యాక్చువల్ ప్రొడక్ట్స్ మీద ఇస్తారు. ఇది ఫండమెంటల్ రూల్. ఓకే, పబ్లిక్ని అట్రాక్ట్ చేయడానికి సేవింగ్స్ ఫోర్ట్నైట్లని, సేవింగ్స్ వీక్ అని, డిపాజిట్స్ వీక్ అని కొన్ని బ్యాంకులు పెట్టి దాని ఏమన్నా కొంచెం చిన్నపాటి గిఫ్ట్లు ఇవ్వడం కానీ, లేకపోతే నేను ఇందాక చెప్పినట్టు అలాంటిది ఏమైనా ఇవ్వచ్చు. కానీ ఐ మీన్ అంత కొట్టొచ్చినటువంటి మార్పులు ఏముండవు, బికాజ్ ఆల్ సబ్జెక్ట్ టు ఆర్బీఐ. దీనివల్ల అయితే ఆర్బీఐ కొంత స్వేచ్ఛ ఇచ్చింది బ్యాంకులకి, ఆ స్వేచ్ఛలో ఆ ఇచ్చిన డిస్క్రిప్షన్లో దే మే గివ్ సమ్ యాడ్ ఆన్ బెనిఫిట్స్ పాసిబుల్. సార్, అయితే ఫైనల్గా మా వ్యూవర్స్కి మీరు ఒక 2 మంచి స్కీమ్స్ ఏమైనా చెప్తారా? ఒకటేమా, ఇండివిజువల్గా ప్రతి ఒక్కళ్ళకి బ్యాంకులో సేవింగ్స్ బ్యాంక్స్ అకౌంట్ ఉండాలి. మొన్న ఒక సెమినార్లో కూడా నేను చెప్తున్నాను, బర్త్ సర్టిఫికెట్ ఇచ్చే ముందు గవర్నమెంట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ అన్లెస్ ద పేరెంట్స్ ఓపెన్ ఏ బ్యాంక్ అకౌంట్ ఫర్ దెమ్, బర్త్ సర్టిఫికెట్ షుడ్ నాట్ బి గివెన్. అంటే ఇది కొంచెం రెవల్యూషనరీ దిస్ వన్. కారణం ఏంటంటే, బాబో పాపో పుట్టిన తర్వాత 21 రోజు చేస్తున్నాం మన దగ్గర 21st డే నేమింగ్ సెరమనీ, ఏదో గిఫ్ట్లు క్యాష్లో కైండ్లో వస్తాయి కదా, మీరు అప్పటికే అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ క్యాష్ అంతా ఆ డిపాజిట్లో చేయొచ్చు కదా. ఆ పాప బాబు పెరిగి 5-10 ఏళ్ళకి నా బ్యాంక్ అకౌంట్ అనేటువంటి ఒక స్పృహ ఒకటి ఉంటుంది కదా, సేవ్ చేయాలనేటువంటి ఒక జ్ఞానం పెరుగుతుంది కదా. వాళ్ళు పెరిగిన దీంట్లో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ వన్ అదే బ్యాంకులో మనం పెట్టుకోవచ్చు అనేసి, అప్పుడు బ్యాంక్ సీనియారిటీ పెరిగి బ్యాంక్ మేనేజర్ కూడా ఓ 10 ఏళ్ళ నుంచి ఈయన అకౌంట్ ఉంది, ఇతను ఫారిన్ వెళ్తున్నాడు ఎడ్యుకేషన్ లోను, వీషుడు ఇవన్నీ వస్తాయి కదా. అందుకని నేను పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే, పేరెంట్స్ వాళ్ళ ఎల్డర్ పీపుల్కి ఎదురుకి బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఇంతవరకు లేకపోతే రేపు ఓపెన్ చేసుకోండి. రేపు రుద్రం ఇంట్లో ఏ పాప బాబు పుట్టినా కూడా ఇమీడియట్లీ ఆన్ ద డే ఆఫ్ దర్ బర్త్ ఓపెన్ ఏ అకౌంట్ టు దెమ్, ఎస్బీఐ అకౌంట్ ఉండాలి. ఇది కరెంట్ అకౌంట్ వచ్చేసి బిజినెస్ చేసుకునే వాళ్ళకి, పెద్దవాళ్ళకి బిజినెస్ ఇది ఉంటే అది ఉండాలి. ఎస్బీఐ అకౌంట్లో తర్వాత ఇందాక నేను త్రిషోల్డ్ అని చెప్పింది, దానికన్నా మించి ఉన్నవి వీ కెన్ హ్యాబిట్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్, దానికి మించి ఉంటే వీ కెన్ ఇన్వెస్ట్ అవుట్ సైడ్ ద బ్యాంక్ ఇన్ రియల్ ఎస్టేట్ కానీ, ఇన్ షేర్ కానీ, ఇన్ గోల్డ్ కానీ వీ కెన్ ఇన్వెస్ట్. ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ ఉంటుంది, సేవింగ్స్లో బ్యాంక్ దాంట్లో రిస్క్ ఉండదు. ఆ తర్వాత బ్యాంక్ ప్రతి బ్యాంకులో 5 లక్షల వరకు ఈచ్ బ్యాంక్ ఫర్ ఈచ్ పర్సన్
డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళతో ఇన్సూర్ చేయబడ్డాయి. ఒకవేళ బ్యాంక్ ఫర్ ఎనీ రీజన్ దివాలా తీస్తే 5 లక్షల వరకు కస్టమర్కి డబ్బులు వెనక్కి వస్తాయి. బ్యాంకుకు చొప్పున 20 బ్యాంకుల్లో 5 లక్షల నుంచి 1 కరోర్ తీసుకోవాలి. అందుకన్నా యావరేజ్ వాళ్ళకి మిడిల్ పర్సన్స్కి అంతకన్నా డబ్బులు ఉండవు కదా. సో ఐ సజెస్ట్ దట్ ఎవ్రీ మెన్ షుడ్ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్. సార్ బ్యాంక్ స్కీమ్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా.